హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే త్రీ సిక్స్టీ డిగ్రీ స్పిన్ మాప్ ఫ్లోర్ క్లీనర్ అనమాట ఇది మీకు మార్కెట్లో వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఈ రేంజ్లో ఉన్నాయి కాకపోతే మీకు ఎంతకు దొరుకుతుందంటే కేవలం రెండు వందల ఎనభై రూపాయలకి దొరుకుతుంది రెండు వందల ఎనభై మాత్రమే మీరు అమెజాన్లో చూసుకున్నా కూడా మినిమం పన్నెండు వందలు పదమూడు వందలు అలా ఉంటాయి ఏదో ఆఫర్లో ఉంటే ఒకటి ఇది వెయ్యి రూపాయలు అలా ఉంటాయి కాకపోతే ఇది రెండు వందల ఎనభై చూడండి ఈ విధంగా మనకి క్లీన్ చేసేసిన తర్వాత మనం చేత్తో పిండాల్సిన పని లేదు మనం ఆ స్పిన్ మాప్ ఉంది కదా దానిలో పెడితే అదే ఇది పుష్ అండ్ పుల్ అనమాట జస్ట్ అదే గుంజేస్తుంది మొత్తం కూడా తర్వాత వాటర్ మనం బయట పోసేయచ్చు సో అద్దె ఇల్లు సొంత ఇల్లు ఏది ఉన్నా కూడా ఇది క్లీన్ చేయడానికి ఈజీ అనమాట నార్మల్ మాప్ అంటే కష్టం కదా చూడండి ఈ విధంగా అదే గుంజేస్తుంది అనమాట నీట్గా సో ఇది ఎక్కువ అన్నింటికి శుభ్రంగా ఉంచుకోవాలంటే చాలా చాలా అవసరం ఇది ఇక్కడ మాత్రం కాదు ఆఫీసులు ఉంటాయి కదా అది గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు ప్రైవేట్ ప్రైవేట్ ఆఫీసులు కావచ్చు అంటే ఎటువంటి సంస్థలకైనా సరే నెక్స్ట్ ఎటువంటి షాప్స్కైనా సరే షోరూమ్స్కైనా సరే అన్నిటికీ ఇది యూస్ అవుతాయి అన్నిటికీ కంపల్సరీ ఫ్లోర్ అనేది డైలీ శుభ్రం చేయాల్సి ఇది మార్కెట్ చేయడం చాలా చాలా సులభం ఎందుకంటే ఇప్పుడు మీరు రెండు వందల ఎనభైకి తెస్తున్నారు అనుకోండి అంటే దీంట్లో ప్లాస్టిక్ వేరియంట్ రెండు వందల ఎనభై మీకు స్టీల్ అనుకోండి అది ఒక వంద రూపాయలు అదనంగా ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా ముందే చెప్తున్నాను ఓకేనా మీరు రెండూ తెచ్చుకున్నారనుకోండి ఒకటేమో ఐదు వందలకు అమ్మచ్చు ఇంకొకటి ఆరు వందలకో ఏడు వందలకో అలా ఇవ్వచ్చు అనమాట అది మీ ఇష్టం ఏది రేట్ పడుతుందో దాన్ని బట్టి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్దే అనుకుందాం రెండు వందల ఎనభై రూపాయలకు తెస్తున్నారు మీరు ఐదు వందలకి ఇస్తున్నారు ఒక పీస్ మీద ఎంత రెండు వందల ఇరవై రూపాయలు ప్రాఫిట్ ఒక పీస్ మీద రోజుకి ఇరవై పీసులు అంటే ఎంత ప్రాఫిట్ నాలుగు వేలు నెలకి లక్ష ఇరవై వేల రూపాయలు మనకి ప్రాఫిట్ చూడవచ్చు ఈ బిజినెస్లో అది మాత్రం కాదు మీరు హోల్సేలర్స్ ఉంటారు కదా అంటే వాళ్ళకి ఇవ్వచ్చు ఇటువంటి ఐటమ్స్ మొత్తం కూడా ఇంటికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం హోల్సేల్ షాప్లో ఉంటాయి చూడండి అటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు నెక్స్ట్ చిన్న చిన్న షాప్స్ ఫ్యాన్సీ స్టోర్స్ ఉంటాయి విలేజ్లో అంతా ఫ్యాన్సీ షాప్లోనే ఇది అమ్ముతుంటారు అన్ని విలేజెస్లో సో అటువంటి వాళ్ళకి మీరు ఇవ్వచ్చు మంచి మార్జిన్ ఒక వంద రూపాయలు మార్జిన్ పెట్టుకొని ఇస్తే వాళ్ళు ఎంతకైనా సేల్ చేసుకుని అది వాళ్ళ ఇష్టం మనమే అంటే మనకన్నా తక్కువలో వాళ్ళకి ఎక్కడ దొరకదు ఒకవేళ దొరకాలంటే దూరం వెళ్ళాలి అంత దూరం అందరూ వెళ్ళలేరు కదా కాబట్టి రెగ్యులర్గా మీకు ఆర్డర్ అనేది వస్తూ ఉంటాయి తక్కువ రేటుకి ఇవ్వగలగాలి మనం ఏదైనా ఫ్రెండ్స్ నేను ఐదు వందలు అన్నానని ఐదు వందలకి అమ్మమని కాదు ఇది రెండు వందల ఎనభైకి దొరుకుతుంది మీరు ఎంతకు అమ్ముతారనేది మీ ఇష్టం అనమాట నెక్స్ట్ ఇది చూసుకుంటే మీరు ఇప్పుడు నేను కొన్ని ఐడియాస్ ఇచ్చాను కదా టిప్స్ అంటే మార్కెటింగ్ టిప్స్ కూడా ఇస్తున్నాను మీరు ఇంకా ఏ విధంగా దీన్ని అమ్మాలి అనేది కూడా సేల్స్ బాయ్స్ని పెట్టచ్చు టార్గెట్ పెట్టొచ్చు వాళ్ళకి లేకపోతే వాళ్ళకి శాలరీ కాకుండా అంటే మీకు ఒక పీసీకి ఇన్ని ఇంత అమౌంట్ ఇస్తాను అని చెప్పొచ్చు వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్తో వాళ్ళు కూడా పనిచేస్తారనమాట టార్గెట్ అటువంటిది పెడితే సో ఎక్కువ సేల్స్ పర్సన్ పెట్టి కూడా వాళ్ళ చేత మీరు మార్కెటింగ్ చేయించవచ్చు మార్కెటింగ్లో ఎవరికి అనుభవం ఉందో అటువంటి వాళ్ళని పనిలో పెట్టుకోవచ్చు ఇలా రకరకాలుగా చేయవచ్చు అనమాట ఏదైనా సరే మీరు ఒక్కరే దిగడం కన్నా అలా సేల్స్ బాయ్స్ని పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి శాలరీ వెళ్తుంది అట్ ది సేమ్ టైం వాళ్ళకి కంపల్సరీ టార్గెట్ ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు అంటే వాళ్ళు ఎక్కడైనా అంటే వాళ్ళు వ్యాపార సంస్థలకి సేల్ చేస్తారో చుట్టుపక్కల తిరిగి విలేజెస్లో మార్కెట్ చేస్తారో అది వాళ్ళ ఇష్టం అనమాట మనం ఒక్కచోట మనం కూర్చొని ఇన్వెస్ట్మెంట్ మాత్రం పెట్టి మనం సేల్ చేయించు నెక్స్ట్ ఇది ఇండియా మార్ట్ వెబ్సైట్లో మీరు త్రీ సిక్స్టీ డిగ్రీ స్పిన్ అని టైప్ చేశారంటే చాలు మీకు అక్కడ సప్లయర్స్ అంటే ఇది మెనుఫ్యాక్చరర్స్ ఉన్నారు సో ఇది ఇక్కడే తయారవుతుంది మన ఇండియాలోనే తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఫుల్గా ఉన్నారు అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు డైరెక్ట్గా విజిట్ చేయండి ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో అక్కడ లేకపోతే లేదు సప్లయర్స్ ఉన్నారంటే అక్కడైనా విజిట్ చేయొచ్చు మీకు అందుబాటు రేట్లో మీరు చూడండి మీరు అంటే ఇది ఎక్కువ మీరు సిటీ టౌన్ అర్బన్ ప్రాంతాలని టార్గెట్ చేయండి ఇది విలేజెస్లో కాస్త తక్కువ ఉంటుంది అంటే మనం అనుకున్నట్టు పెద్ద మొత్తంలో ఏం చేయడం కష్టం అదే సిటీ టౌన్ అర్బన్ అంటే ఎక్కువ జనాభాగా ఉంటుంది కదా సిటీ అంటే భారీ జనాభా ఉంటారు కాబట్టి అక్కడ ఎక్కువ వ్యాపార సంస్థలు ఉంటాయి సో అన్నిటికీ గవర్నమెంట్ సంబంధించిన సంస్థలు ఉంటాయి అన్నిటికీ ఇది అవసరం కాబట్టి దానికి సిటీ అర్బన్ ప్రాంతాల్లో అయితే ఇది ఎక్కువ వర్కౌట్ అవుతుంది విలేజెస్లో అయితే మనం సప్లై ఇవ్వచ్చు విలేజెస్లో ఫ్యాన్సీ షాప్స్ ఉంటాయి కదా అటువంటి చోట సప్లై ఇవ్వచ్చు ఇటువంటి ప్లాస్టిక్ ఐటమ్ ఇంటికి కావాల్సిన సామాన్లు మొత్తం ఎక్కడ అమ్ముతారో అటువంటి చోట స్టీల్ సామాన్లు అమ్మే షాప్ అలా రకరకాలుగా ఇంటికి కావాల్సిన సామాన్లు ఎక్కడ అమ్మితే అక్కడ మనం మార్కెట్ చేయాలి అదనమాట సో ఆ ఊళ్ళో ఏ ఏ షాపుల్లో అయితే అమ్ముతున్నారో అటువంటి చోట కాబట్టి కంటిన్యూగా మీరు వాళ్ళకి విజిటింగ్ కార్డు ఇచ్చేసి వచ్చేస్తే ఒకవేళ ఈ స్టాక్ అయిపోతే మీరు ఒక ఐదు పీసులు పది పీసులు ఇస్తున్నారు అది అమ్ముడు అయిన తర్వాత ఇమీడియట్గా కాల్ చేస్తారనమాట సో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఫస్ట్ దీనిపైన మీ వల్ల అవుతుందా ఇది మార్కెట్ చేయడానికి అనేది కూడా చూడండి అలా అయితే అప్పుడు మీరు ఈ బిజినెస్ లో ముందడుగు వేయచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి